ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవము ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ ఓజోన్ పొరను పరిరక్షించటము సామాజిక బాధ్యత అనేటటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. అసలు ఓజోన్ అంటే ఏమిటి? ఓజోన్ అనేది ఆక్సిజన్ యొక్క రూపాంతరము. ఆక్సిజన్ అంటే రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి, ఓజోన్లు అయితే మూడు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. రసాయనిక ధర్మాలు ఓజోన్కి ఆక్సిజన్కి ఒకే విధంగా ఉంటాయి, భౌతిక ధర్మాలు మాత్రం చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అసలు ఈ ఓజోన్ పరిరక్షణ అనే దాని గురించి తెలుసుకునే ముందు ఈ ఓజోన్ ఎక్కడ ఉంటుంది, ఓజోన్ అనే పొర ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఈ స్ట్రాటోస్పియర్ గురించి తెలుసుకునే ముందు భూమి యొక్క ఉపరితలం నుంచి 0 నుంచి 11 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటటువంటి దాన్ని ట్రోపోస్పియర్ అంటారు. 11 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటటువంటి దానిని మీసోస్పియర్ అంటారు. అదేవిధంగా 50 నుంచి 85 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటటువంటి దాన్ని స్ట్రాటోస్పియర్ అంటారు. 85 నుంచి 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటటువంటి దానిని థర్మోస్పియర్ లేదా ఐనోస్పియర్ అంటారు. ఈ స్ట్రాటోస్పియర్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రాటోస్పియర్ భూమికి 50 నుంచి 85 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీనిలో ఓజోన్ పొర ఉంటుంది. ఈ ఓజోన్ పొర పని ఏమిటంటే సూర్యుని నుంచి విడుదలైనటువంటి హానికరమైనటువంటి అతినీల లోహితా కిరణాలు లేదా అల్ట్రావైలెట్ రేస్ భూమికి చేరకుండా అది కాపాడుతుంది. ఈ భూమి చేరకుండా కాపాడుతుంది కాబట్టి దాన్ని మనము రక్షణ కవచము లేదా ప్రొటెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ వాతావరణ కాలుష్యం ఎక్కువ కావటం వలన ఈ ఓజోన్ పొరకి రంధ్రాలు అక్కడక్కడ ఏర్పడటం గమనించారు. ముఖ్యంగా పోలార్ రీజియన్స్ లేదా ధ్రువ ప్రాంతాలు అంటార్కిటా ప్రాంతంలో ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడటం శాస్త్రజ్ఞులు గమనించారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఓజోన్ పొరకి ఇక్కడ భూమి నుంచి విడుదలైనటువంటి క్లోరోఫ్లోరోకార్బన్లు, క్లోరోఫ్లోరోకార్బన్లు అంటే దేనికి ఉపయోగిస్తారు అంటే ఈ ప్లాస్టిక్ తయారు చేయడానికి, ముఖ్యంగా టెఫ్లాన్ తయారు చేయడానికి, అదేవిధంగా ఫ్రిజ్లలో ఉపయోగించేటటువంటి డైఫ్లోరో డైక్లోరో మీథేన్, దాన్ని ఫ్రియాన్ అంటారు. ఈ ఫ్రియాను అట్లానే టెఫ్లాను, మిథైల్ బ్రోమైడు, కొన్ని హైడ్రోకార్బన్లు ఇవి బాగా తేలికైనటువంటివి. ఆ తేలికైనటువంటివి కాస్త ఏం జరుగుతూ ఉంటుందంటే అవి భూమి నుంచి విడుదలైనప్పుడు స్ట్రాటోస్పియర్లోకి ప్రవేశిస్తాయి. ఈ స్ట్రాటోస్పియర్లో ఉండేటటువంటి ఓజోన్ పొరతోటి రియాక్షన్ జరపటం వలన అది ఆక్సిజన్గాను మారిపోతుంది. ఓజోన్ కాస్త ఆక్సిజన్గా మారటం వలన ఓజోన్ పొర బాగా పలుచబడి రంధ్రాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది, ఏర్పడతాయి. ఇట్లా ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడటాన్ని మన ఇంగ్లీష్లో డిప్లెషన్ ఆఫ్ ఓజోన్ అని అంటారు. ఈ డిప్లెషన్ ఆఫ్ ఓజోన్ కనుక జరిగినట్లయితే సూర్యుని నుంచి విడుదలైనటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా, హానికరమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్, అతినీల లోహితా కిరణాలు సరాసరి భూమి మీదకి చేరుతుంటాయి. భూమి మీద ఉండేటటువంటి ఈ జంతు వృక్షజాలాల మీద దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జంతువుల మీద ఏం జరుగుతూ ఉంటుందంటే చర్మపు క్యాన్సర్ వస్తుంది, అట్లానే చర్మపు వ్యాధులు వస్తాయి. తర్వాత ఇక భూమి మీద ఉండేటటువంటి వృక్షాలు, వృక్షాలలో ఏముంటుందంటే ఆకుపచ్చ భాగం ఉంటుంది, దాన్ని క్లోరోఫిల్ అంటారు. ఆ క్లోరోఫిల్ పని ఏంటంటే ఆ మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అతినీల లోహిత కిరణాలు మొక్కల్లో ఉండేటువంటి పత్రహరితం మీద పడినట్లయితే ఆ పత్రహరితం ఆకుపచ్చ మీద కాస్త పసుపచ్చగా మారుతాయి. పసుపచ్చగా మారినట్లయితే అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆహారాన్ని తయారు చేసుకోలేకపోతే అవి చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. మనము మానవాళి మొత్తం కూడా ఆహారం కొరకు మొక్కల మీద ఆధారపడి ఉంటాము. ఆ మొక్కలే లేనప్పుడు మన జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ మొక్కలు లేదా జంతువుల మీద డిఎన్ఏ మీద దాని ప్రభావం కూడా ఉంటుంది. అంటే డిఎన్ఏ అంటే మొక్కలు లేదా జంతువుల యొక్క కణాలు ఉంటాయి, కణజాలాలు ఉంటాయి. కణజాలలో అనేక కోట్ల కణాలు ఉంటాయి. ఆ కణాలలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ మీద ఏముంటుందంటే డిఎన్ఏ ఉంటుంది. ఈ అతినీల లోహితాకరణాలు ఈ మొక్కలు లేదా జంతువుల మీద పడినప్పుడు డిఎన్ఏలో ఉండేటటువంటి జీన్స్ కొంత మార్పు జరుగుతుంది. దానివల్ల రకరకాలైనటువంటి మానసిక రుగ్మతలు, తర్వాత మానసిక వ్యాధులు ఇట్లాంటివి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని కొన్ని తక్కువ జాతి, నిమ్న జాతికి చెందినటువంటి జంతువులు లేదా వృక్షాలు చనిపోయేటటువంటి అవకాశం కూడా
ఉన్నది అని చెప్పుకోక తప్పదు. కాబట్టి ఈ క్లోరోఫ్లోరో కార్బన్సే కాకుండా కొన్ని జెట్ ఫ్లైట్స్ హై బాగా ఎత్తుగా ఎగిరేటటువంటి జెట్ ఫ్లైట్స్ నుంచి ఏం విడుదలైతే ఉంటాయంటే నైట్రోజన్ సంబంధించిన ఆక్సైడ్స్ కూడా ఏర్పడుతుంటాయి. ఈ నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ ఓజోన్ పొరతో చెరజరిపి ఇది ఏం చేస్తుంది, ఓజోన్ పొర నాశనం చేస్తుంది. ఒక క్లోరోఫ్లోరో కార్బన్ అణువు లేదా ఒక నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ అణువు ఒక కొన్ని లక్షల ఓజోన్ అణువులని నాశనం చేస్తుంది. కాబట్టి ఒకసారి కనుక స్ట్రాటోస్ఫియర్లోకి ఈ క్లోరోఫ్లోరో కార్బన్ అణువులు కానీ లేదా నైట్రోజన్ యొక్క అణువులు కనుక ప్రవేశించినట్లయితే వాటిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టము. అందుకని ఈ ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడతాయని శాస్త్రజ్ఞులు ఘోషిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేయాలి. ఎవరైతే క్లోరోఫ్లోరో కార్బన్స్ తయారు చేస్తున్నారో, ప్లాస్టిక్స్ తయారు చేస్తున్నారో, లేదు ఫ్రిజ్లలో ఉపయోగించేటటువంటి ఈ ఫ్రియాన్ అనేటటువంటి గ్యాస్ కానీ లేకపోతే ఇంకా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఓజోన్ పొరకు నష్టం కలిగించేటటువంటి వాటిని అవి పూర్తిగా కంట్రోల్ చేయాలి, లేదు నిషేధించాలి. అవసరమైతే ఎవరైనా తయారు చేస్తారో వాళ్ళ మీద శిక్ష అర్హులు చేసినట్లయితే అది కొంత కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఈ క్లోరోఫ్లోరో కార్బన్సే కాకుండా కొన్ని రకాలైనటువంటి హైడ్రోకార్బన్స్ కూడా ఈ ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడటానికి గల కారణమవుతుంటాయి. కాబట్టి మనము ఈ హైడ్రోకార్బన్లు వేటి నుంచి విడుదలవుతాయి, వాహనాలు, ఈ వాహనాల నుంచి విడుదలైనటువంటి హైడ్రోకార్బన్స్ కొన్ని అవి స్ట్రాటోస్ఫియర్ లేదా ఓజోన్ పొరకి చేరకుండా ఉండటం కోసం మనం వీలైనంత వరకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ ఎలక్ట్రికల్ వాహనాలు ఉపయోగించాలి, అదేవిధంగా బ్యాటరీతో నడిచేటటువంటి వాహనాలు ఉపయోగించాలి, అదే వ్యక్తిగతమైనటువంటి వాహనాలు ఉండకూడదు. సామూహిక వాహకాలు అయితే ఒక 60 మంది పోవాలనుకోండి బస్సులో వెళ్ళిపోవచ్చు. తర్వాత ప్రతి ఒక్క మనిషికి ఒక కారు కావాలంటే ఈ కాలుష్యం ఎక్కువైపోయి, ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కువైపోయి, హైడ్రోకార్బన్స్ ఎక్కువయ్యి దానివల్ల ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ జెట్ ఫ్లైట్స్ని కానీ లేదా హైడ్రోకార్బన్స్ కానీ కంట్రోల్ చేసినట్లయితే ఈ ఓజోన్ పొరకి రంధ్రాలు పట్టడం అనేది ఆగిపోతుంది. ఇది దీన్ని మనము ఈ నాయకులు కానీ లేదా ప్రభుత్వాలు కానీ వాటిని సీరియస్గా తీసుకొని అమలు చేసినట్లయితే మనం ఓజోన్ పొరని రక్షించిన వాళ్ళం అవుతాము. ఈ ఓజోను స్ట్రాటోస్ఫియర్లో ఉన్నట్లయితేనేమో అది ప్రొటెక్టర్గా రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. అదే ట్రోపోస్ఫియర్లో, ట్రోపోస్ఫియర్ అంటే భూమి నుంచి 0 నుంచి 11 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండేటటువంటి దాన్ని ట్రోపోస్ఫియర్ అంటారు. ఈ ట్రోపోస్ఫియర్లో ఓజోన్ ప్రవేశించినట్లయితే అది కాలుష్యనిగా కూడా పనిచేస్తుంది. అంటే ఓజోను స్ట్రాటోస్ఫియర్లో ఉంటేనేమో ప్రొటెక్టర్గా ఉంటుంది, రక్షణ కవచం లాగా ఉంటుంది. అదే ట్రోపోస్ఫియర్లో కనుక ఉన్నట్లయితే అది ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందంటే అది కాలుష్యనిగా లేదా పొల్యూటెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే అది భూమి మీద చేరినటువంటి ఈ హైడ్రోకార్బన్స్, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి వాటితోటి ఈ ఓజోన్ రియాక్షన్ జరపటం వలన హానికరమైనటువంటి పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ PAN అంటారు, అట్లానే పెరాక్సీ బెంజైల్ నైట్రేట్ అనేటటువంటి హానికరమైనటువంటి విషపూరితమైనటువంటి కాలుష్యాలు ఈ వాతావరణంలోకి చేరుతాయి. దానివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఫోటోకెమికల్ స్మాగ్, పొగమంచు అంటాం, అదేవిధంగా లండన్ స్మాగ్ అనేటటువంటి ఏర్పడుతుంటాయి. వీటి వలన వాహనాలకి, అది చలికాలంలో ప్రయాణం చేసే వాహనాలలో ప్రయాణం చేసే వాళ్ళకి దారి కనిపించక యాక్సిడెంట్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ ఫోటోకెమికల్ స్మాగ్ని కనుక పీల్చినట్లయితే రెస్పిరేటరీ డిజార్డర్స్ లేదా శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ఓజోన్ పొరని మనమే రక్షించుకుందాం, మనమే సాంఘిక బాధ్యతగా తీసుకుందాం. నమస్తే.